నేను రామ్ని హత్తుకున్నానేంటి? అలా అతని భుజంపై తలపెట్టి పడుకున్నానేంటి? రామ్ ఎలా ఫీల్ అయ్యాడో నాకు తెలీదు. నేను చాలా రకాలుగా ఫీల్ అయ్యాను. అమ్మాయికి అబ్బాయికి మధ్య రామ్ చెప్పినట్టు ఏదో మ్యాగ్నెటిక్ సోర్స్ ఉందనిపించింది. ఏంటి సైలెన్స్? నాకు బీర్ కావాలి. ఇదేంటి కొత్తగా? నువ్వు డ్రింక్ని ఎంజాయ్ చేయవుగా. ఈరోజు ఎంజాయ్ చేస్తా. ఆ రోజుకి ఈ రోజు తేడా ఏంటో? చాలా ఉంది, చాలా మారింది సమీరా. ఓకే, తీసుకొస్తాను. ఇదిగో. ఒకటే తెచ్చావేంటి? నీకేది? నువ్వు తాగాక నాకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? నేను మోసుకెళ్ళాలిగా. ఓపెన్ చెయ్యి. ప్లీజ్ నన్ను ఎంజాయ్ చేయి. నువ్వు హ్యాపీ హ్యాపీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తాగినంత చేసేదంతా తిట్టు తిట్టు. ఈరోజు నువ్వేం తిట్టినా నేనేం ఫీల్ అవ్వను. నీ తిట్లు నన్ను బాధ పెట్టినంత హ్యాపీగా ఉన్నాను. ఐ'మ్ సో హ్యాపీ. ఇలారా చస్తావే. నో ప్రాబ్లం, ఇంకో 4 రోజుల్లో చచ్చేదాన్నే. ఇప్పుడే చూస్తాను హ్యాపీగా. వాట్? ఆ అమ్మాయికి చెప్పావు కదా చచ్చిపోయే ముందు కూడా హ్యాపీగా ఉండాలని. అది ఆ అమ్మాయికి, నాది కూడా సేమ్ ప్రాబ్లం, సికిల్ సెల్ క్రైసిస్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికీ చెప్పకూడదు అనుకున్నా, ఎందుకో ఈరోజు నీకు చెప్పాలనిపించింది. విషయం తెలియక నేను చాలాసార్లు తిట్టుకున్నాను, బాధ పెట్టాను, అవాయిడ్ చేశాను. అయినా ఇంత బాధలు కూడా ఇలా ఇలా ఉండగలుగుతున్నా? నేను ముందే చెప్తే డోర్ తీసి మేడం కార్ ఎక్కండి దిగండి అనే దగ్గరే ఉండేది మన రిలేషన్. లైఫ్ మనం అనుకున్నట్టుగా ఎప్పుడూ ఉండదు. దేవుడు ఎన్నిచ్చినా మనకి ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. లక్షలున్నాడు, కోట్లు కావాలనుకుంటాడు. కోట్లున్నాడు, వాటిని ఎలా కాపాడుకోవాలా అనుకుంటాడు. కాపాడేవాడు వాటిని అనుభవించలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటాడు. దేన్ని మార్చలేం. అంతెందుకు నేను బాధతో వచ్చాను? నువ్వు హ్యాపీగా వచ్చావా? నీ వెల్త్ని పూడ్చుకుందామనేగా వచ్చా? ఇవన్నీ చావుకన్న పెద్దవి కాదు కదా. మాట మారుస్తున్నావు. చావే తప్పదన్నప్పుడు పెద్దది చిన్నది ఏంటి? అందరికీ ఏదో లోటిచ్చినట్టే దేవుడు నాకు ఆయుష తగ్గించాడు, అంతే సింపుల్. నువ్వెంత సింపుల్గా తీసుకున్నా ఓ గాడ్ నాలో కావట్లేదు. వల్ల కానప్పుడు మనం మార్చలేమనేగా అర్థం. అందుకే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందామని ఇక్కడికి వచ్చా. హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నీ వల్లే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ.